తడగట్టు జీనియర్ న్యూస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విశేష ఆదరణ పొందుతూ తడగట్టు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న గుంటూరు తూర్పు మహిళా నాయకురాలు నూరి ఫాతిమా ప్రస్తుతం అందన్నారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితి గురించి ఆవిడ మాటలనే తెలుసుకుని ప్రయత్నించాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 4 ఏళ్ల పరిపాలన పూర్తయింది, ఏమంటారమ్మా ఈ 4 ఏళ్ల పరిపాలన గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు 2 ఇయర్స్ మనకేమో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2 ఇయర్స్ మనకి కోవిడ్ లోనే పోయింది. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఎవరు ముఖాలు చూసుకోలేదు. ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి పథకాల ద్వారా ప్రతి ఇంటికి చేరువయ్యారు. పింఛన్లు కానీ లేకపోతే రేషన్ అందించే విషయంలో కానీ లేకపోతే వైద్యం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి మరి వాళ్ళందరికీ ఏమేమి వసతులు కావాలి, ఏమేమి కావాలి, ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేసిన ప్రతి ఒక్క రాష్ట్రం ఆ టైంలో మన వైపు చూసింది. మన ఆంధ్ర రాష్ట్రం వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక అంటే వాలంటీర్ సంస్థ తీసుకొని వచ్చి ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా నిలిచారు. మరి దాని తర్వాత 2 ఇయర్స్ లో గత 4 ఇయర్స్ లో మనం ఏమేమి కోల్పోయాము, గతంలో మనం ఏమేమి కోల్పోయాము, దాన్ని అన్నింటినీ రీటైన్ చేస్తూ మరి ఈ 2 ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ లో దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు చాలా చోట్ల మరి హైవేస్ కానీ లేకపోతే హైవేస్ బ్రిడ్జెస్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అన్ని వస్తున్నాయి, అన్ని డెవలప్ అవుతున్నాయి, రోడ్స్ వస్తున్నాయి, చక్కగా అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చినాయి, లేకపోతే ఏమో హాస్పిటల్స్ చూడొచ్చు. విద్య వైద్యం గురించి ఈ రాష్ట్రంలో దృష్టి పెట్టినట్టు వేరే రాష్ట్రాల్లో ఎక్కడ పెట్టలేదు. ఎందుకంటే వైద్యం ఖచ్చితంగా కావాలి, ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ ఫ్యామిలీ ఈ డాక్టర్ కానీ ప్రతి ఇంటికి వెళ్ళి చేసి మాట్లాడటం చేయటం వాళ్ళ దగ్గర ఇది తీసుకుని ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్ వేగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు. మరి వైద్యం ఇలా అయితే విద్య విద్య చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మరి విదేశీ విద్య దాకా ఎండి వాళ్ళు ఒక డాక్టరేట్ పొంది ఒక పట్ట వాళ్ళ చేతికి వచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి తోడందిస్తున్నారు. స్టెప్ బై స్టెప్ ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ప్రయోజనం అని అంటే మనం డెవలప్ అవ్వాలి అని అంటే మన రాష్ట్రం డెవలప్ నా కుటుంబం అని అనుకున్నారు కాబట్టి నా కుటుంబం డెవలప్ అవ్వాలంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ కానీ ప్రతి ఒక్క పిల్లోడు కానీ చదువుకుంటేనే డెవలప్ అవుతుంది అనే ఆలోచన ఆయన దగ్గర ఉంది కాబట్టి విద్య గురించి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. వాళ్ళకి ఏమేమి వసతులు కావాలో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది, అందరూ లేటెస్ట్ గా అవ్వాలి, లేటెస్ట్ యూజ్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అదే విధంగా 8th క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం కానీ లేకపోతే 10th దానికి ఇంకో ప్రోత్సాహం జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు బాగా చదువుకున్న పిల్లలకి వాళ్ళకి వాళ్ళ గిఫ్ట్స్ రూపంగా మరి చూడొచ్చు ఒక్కొక్కళ్ళకేమో 10,000, 20,000, 30,000 ఎందుకు ఇస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు అంటే రాబోయే తరాల వాళ్ళకు కూడా మీరు చదువుకుంటే మీకు ఇంత బాగుంటది, వాళ్ళు చదువుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటది, మీ కుటుంబం బాగుంటది అని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీంట్లోని చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు ఎంత ఉందో, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఆయనకి ఎంత ఉందో దీంట్లోనే తెలుస్తుంది. ఒకవైపు నాన్నగారు అయినటువంటి ముస్తఫా గారు ఎమ్మెల్యే ఉన్నా మీరు కూడా ప్రజలు బాగా తిరుగుతున్నారు, విశేష ఆదరణ పొందుతున్నారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో, మీరు రాజకీయాల్లో రావడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటంటే ఏమంటారు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారన్న, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ముందు నుంచే చూస్తూ వచ్చాను 2014 నుంచే. అన్న అన్నది ఒక విజన్, ఒక విజన్, ఆయన విజన్ కరెక్ట్ విజన్ కాబట్టి ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందు నడవాలని, ఈ రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ముందు ఉండాలి, ఈ రాష్ట్రం ప్రతి దాంట్లో కూడా విద్య వైద్యం ప్రతి రంగంలో ముందు ఉండాలి అని అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఆయన బాటలోనే మేము నడవాలని గుంటూరు నగర ప్రజలకి ఎప్పుడూ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటూ మరి పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఆయన ఒక ఆదరణ అయితే ప్రతి గుండెల్లో ఆయన ఒక ఆదరణ ఆదర్శం ప్రతి ఒక్కళ్ళకి. అలాగే గుంటూరు ఈస్ట్ కి ఎమ్మెల్యే ముస్తఫా గారు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే అని కాకుండా నేను ఒక సాధారణ మనిషి మీకోసం నేను ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఎమ్మెల్యే ముస్తఫా గారి మీద నమ్మకం పెట్టుకొని ఆయన ఇచ్చినందుకు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రజల్లో నేను నిరంతరం ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉంటూ ఉంటారు. అలాగే నాకు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు. మా నాన్నగారు ఏంటంటే నా కూతురు నాలాగే ఉంటది, నా కూతురు ఈ గుంటూరు నగర ప్రజలకి కరెక్ట్ గా ఉంటది అన్న ఆలోచన చించి, అంటే దాదాపుగా నేను రాజకీయాల్లో 2014 జనరల్ ఎలక్షన్ చేశాను, 19 జనరల్ ఎలక్షన్ చేశాను, కానీ ఎప్పుడు అంటే పరోక్షంగా లేను కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు ఏంటంటే ప్రజలకి ఏమి సమస్యలు ఉన్నా నేను అందుబాటులో ఉండేదాన్ని. కానీ
ఇప్పుడు ప్రత్యక్షంగా ఉంటున్నాను, ప్రజల్లోనే ఉంటున్నాను, ప్రజలు వాళ్ళతో పాటు గుంటూరుకి నేను ముస్తఫా గారు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్న పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర అవుతున్న వేళ ఇటువంటి ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా లోకేష్ గారు పంపలేదు. అనేక విమర్శలు చేస్తున్నారు, అభివృద్ధి లేదు, ఇదంతా ఒక క్రిమినల్ సంబంధించిన వ్యవస్థ నడుస్తుందంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఏమంటారు? ఒకటన్నా 2014 లో వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో దాదాపుగా 600 హామీలు ఉన్నాయి. 600 హామీలో ఒక 10% కూడా పూర్తి చేయలేకపోయారు. వాళ్ళది ఒక ఫెయిల్యూర్ పార్టీ, లేకపోతే ఒక ఫెయిల్యూర్ ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్ వేగా ఏవేవి ఏవి పథకాలు కానీ లేకపోతే అమలు చేసుకుంటానే వచ్చారు. ఏవి తూచా తప్పకుండా ఈ డేట్కి ఈ పథకం వస్తుంది అని ప్రజలు ఎలా నమ్మారు ఆ విధంగానే సిస్టమేటిక్ వేగా ఈ క్యాలెండర్ రోజు ఈ పథకం వస్తుంది, ఈబీసీ నేస్తాం కానీ లా నేస్తాం కానీ లేకపోతే ఏదైనా ఈ ఒక సిస్టమేటిక్ వేగా వెళ్తుంది, అదే సిస్టమేటిక్ వేగా జరుగుతుంది. ఎక్కడైనా అక్కడ ఎక్కడైనా బ్రేక్ ఉందా? లేదు. వీళ్ళకి ఏంటంటే వేరే పార్టీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి లేకపోతే వాళ్ళు చేసినవి కనిపించకపోవడానికి జనాలకి మొగ్గు పెడదాం అని అనుకుంటున్నారు. కానీ అక్కడ మొగ్గు పెట్టడానికి కుదరదు. ఎందుకంటే అక్కడ ప్రతి ఫ్రేమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి తూచా తప్పకుండా పథకాలు ఇచ్చేవాడు కావాలి కానీ చేసేవాడు కావాలి కానీ చేస్తానని చెప్పేవాడిని ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. డెవలప్మెంట్ లేదంటారు. ఎక్కడ డెవలప్మెంట్ లేదు? ఇంత చక్కగా కనిపిస్తుంది కళ్ళకు ముందు ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. వాళ్ళన్ని గ్రాఫిక్స్, మావన్నీ రియాలిటీ. వాళ్ళవి ఏంటంటే టెంపరీ సొల్యూషన్స్, మావి పర్మనెంట్ సొల్యూషన్స్. అక్కడే డిఫరెన్సెస్ అన్ని కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకి ఎప్పుడు నిరంతరం వాళ్ళకి ఏమి కావాలో దానికి కట్టుబడి ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకున్న ప్రజల్ని ఒమ్ము చేయకుండా రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు అని మరి 2019 లో ప్రతి ఒక్కళ్ళు ఒక ఛాన్స్ ఇద్దాము, రాజశేఖర్ రెడ్డి గారు ఎలా చేస్తారో తనయుడు కూడా అలాగే చేస్తారని నమ్మకంతో ఇచ్చారు. దాన్ని నిరూపించుకున్నారు. ఒక 1% కాదు 100% జగన్మోహన్ రెడ్డి గారు, నేను రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుని, నేను నాన్నగారు ఒక 1% చేస్తే నేను 100% చేస్తానని అలాగే చేసి చూపించారు. ఎక్కడ కూడా దాంట్లో విపక్షం కానీ లేకపోతే ట్రాన్స్పరెన్సీ లేకుండా మరి ఇక్కడ చూడొచ్చు మీరు. ఏం కొంతమంది పార్టీ వాళ్ళు ఏమంటారంటే మేము చేసేస్తాము, మేము వచ్చేస్తాము, మేము వచ్చిన తర్వాత మీ అంతా చూస్తాము అంటారు. అలా కాదు. రాజకీయంలో ఏంటంటే మేము ఏం చేస్తాము, ఎప్పుడు నేను నీ అంత చూస్తాను అని చెప్పేవాడిని ఎవరు నమ్మరు. ఎందుకనంటే నేనేం చేయగలుగుతాను, ఇంకా మెరుగ్గా ఏం చేయగలుగుతాను చెప్పడం లేదు అక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే తరాల కోసం కూడా ఆయన ఆలోచించి ఒక స్టెప్ వేశారు. ఆ స్టెప్ లో ఆయన ఎప్పుడు ముందంజే ఉంటారు. సింహం సింగిల్ గానే వస్తుంది, గుంపులుగా వచ్చిన వాళ్ళు గుంపులుగానే పోతారు. ఇంకా వాళ్ళు చేస్తున్నందుకు ఇంకా ప్లస్ అవుతుందన్న. ఎందుకనంటే వాళ్ళ దగ్గర స్పష్టత లేదు, ఏం చేస్తాం ప్రజలకి అనే స్పష్టత లేదు. ఏదైనా రాజకీయ పార్టీ కానీ పార్టీ వాళ్ళు ఏం చేస్తామని ముందుకు రావాలి. మేము ఇచ్చేస్తాం. మేము అదే విధంగా 2017 లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర టైంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి తీసుకొని రివ్యూ, అంటే ప్రజల దగ్గర నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అనే మాటకి ఎగ్జాంపుల్ గా ఆయన తయారయ్యి దాని ప్రకారంగా ఈ పథకాలన్నీ పెట్టడం జరిగింది. ఆ పథకాల ద్వారానే ప్రతి పథకం కూడా అమలవడం జరిగింది. ఒక సిస్టమేటిక్ వేగా వెళ్తుంది. వీళ్ళు ఇప్పుడు వారాహి కానీ, వారాహి అంటే ఏంటి, సాయంత్రం అయ్యేటప్పుడు మీటింగ్ పెడుతున్నారు, అసలు రోడ్ షో, అసలు అదంతా ఆయనకి అక్కడ ఒక స్క్రిప్ట్ అది, ఆ స్క్రిప్ట్ రాసిన ప్రకారంగా ఆయన పోవాలి. ఆయనకి ఏం మాట్లాడ, ఆ స్క్రిప్ట్ కూడా సినిమా స్క్రిప్ట్ అయితే ఆయన చాలా ఈజీగా ఉండేది, కానీ రాజకీయం ఆయనకి రాదు కాబట్టి ఆ రాజకీయ స్క్రిప్ట్ ఆయనకి చెప్పడం రావట్లేదు. ఏదో చెప్పు చూపిస్తాడు, లేకపోతే చెప్పులు పోయినాయి అంటారు, లేకపోతే అది అంటారు, ఆ షర్ట్ అంటారు. అసలు రాజకీయం ఆయన ప్రజలకు ఏం చేస్తారో చెప్పట్లేదు. ఆయనకి ఏమైంది ఏంటి అనేది ఆయనకు ఆలోచన. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే అవ్వరు ఖచ్చితంగా, ఎందుకంటే దాని 100% కాదు 2000% ఆయన ఎమ్మెల్యే అవ్వలేదు. ఎందుకంటే రాజకీయ లక్షణాలు ఆయనకి లేవు, ప్రజలకి సేవ చేసే తత్వం ఆయన దగ్గర లేదు. చేసే తత్వం ఉంటే ప్రజల్లో వస్తారు. ఆ వారాహి బండి ఒక్కడే ఎక్కి ఆ ఏదో చెప్పేస్తాడు, ఆయనకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏం చెప్పాలో తెలియదు. తెలియదు పాపం ఆయన ఏంటంటే తీసుకొని వచ్చారు, ఆయన ఒక కరేపాకలాగా వాడేస్తున్నారు. ఎవరంటే వాడు వాడేస్తున్నారు. ఇంక ఈయన అంటారా, ఈయన దగ్గర ఏంటంటే వాళ్ళతో వీళ్ళు మీటింగ్లు పెడతారు, వాళ్ళే వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళ నలుగురికి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడతారు. ఆ ఏంటి బీసీ అంటారు, ఎస్సీ అంటారు, ఓసీ అంటారు, ఆయనకి క్లారిటీగా లేదు. ఆ ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు. సెల్ఫీ అంటారన్న, సెల్ఫీ తీసుకుంటే ఫోన్లో
ఫోన్ లో కాదన్న, మనసులో ఉండాలి, ఫోన్ లో కూడా ఉంటది అన్న సెల్ఫీ అంటే. ఈ జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ దిగితే అది గుండెల్లో పెట్టుకొని మేము నడుస్తాం. ఆయన ప్రతిరోజు మార్నింగ్ ఎందుకు ఫోటో దిగుతారు, ఎందుకు దిగుతారు, ఏంటి అసలు ఫోటో దిగుతారు, ఫోటో దిగితే అది గుండెల్లో ఆయన దిగే సెల్ఫీ ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళిద్దో తెలియదు, లేకపోతే ఆ ఫోటోలు ఎవరికి వెళ్తాయో తెలియదు. జనాలు ఆయనకి ఇచ్చే మెమో కూడా, ఇచ్చిన మెమోని కూడా సరిగ్గా చూడని వ్యక్తి ఆయన. మేము కూడా చూడటం, ఎందుకు ఇచ్చారు నాకు ఇది, ఏం సమస్య ఇచ్చారనేది చూడటం కూడా రాదు. మరి వాళ్ళు పాదయాత్ర పెట్టడం అదన్నీ మనకి ఏంటంటే పార్టీ ఒకటన్నా, చెడు ఏంటో తెలిస్తేనే మంచి, చెడు ఉంటేనే మంచి ఏంటో తెలిసింది. అదే విధంగా వాళ్ళు చేసే ప్రతి పని కూడా జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాలు తీసుకుంటున్న ప్రతి పాపడు కూడా మరొకసారి మీ పార్టీకి అండగా అవకాశం లేదా? ఖచ్చితంగా దీంట్లో అసలు ఎక్కడ ఏమంటారు, దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్, దెర్ ఇస్ నో అదర్ ఏమంటారు, ఏమి ఈ వేరేది ఏం లేదన్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒకటి, వేరే వేరే ఛానల్స్ వాళ్ళు వేస్తున్నారు. నేనంటే ఒక 100లో ఒక 1% తప్పు అయితే అయ్యి అవ్వచ్చు, కానీ 99% కరెక్ట్. ఆ 99% చూపించలేకపోతున్నారు, కానీ గుండెల్లో ఉంటది. ఆ 99% బయటికి రాకపోయినా వాళ్ళ గుండెల్లో ఉంటది. ఖచ్చితంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారు. 175 కి 175 ఖచ్చితంగా అవుతారు. కనుక చెప్పండి అమ్మా, విశేష ఆదరణ పొందుతున్న మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెట్టే రోజు దగ్గర ఉందంటారా? దేవుడి దయ వల్ల, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల, గుంటూరు నగర ప్రజల ఆశీస్సుల వల్ల ఖచ్చితంగా ఉందని అని కోరుకుంటున్నాను.